కార్తీక మాసం పర్వదినాల సందర్భంగా ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని పలు దేవాలయాలు భక్తులతో కిటకిటలాడుతున్నాయి. అందులో భాగంగానే నిర్మల్ జిల్లాలోని బాసర శ్రీ జ్ఞాన సరస్వతి అమ్మవారి ఆలయానికి భక్తులు పోటెత్తారు. కార్తీక మాసం తొలి శుక్రవారం పర్వదినాన్ని పురస్కరించుకొని పంచమీ శుభముహూర్తము మూలా నక్షత్రం కావడంతో చదువుల తల్లి ఆలయానికి వివిధ ప్రాంతాల నుండి భక్తులు భారీగా తరలివచ్చారు. భక్తులు క్యూ లైన్లలో గంటల తరబడి వేచి ఉండి దేవిని దర్శించుకున్నారు. అమ్మవారి ఆలయ స్థానాచార్యులు ప్రవీణ్ పాఠక్, వేద పండితులు నందకిషోర్, శివ, శ్రీనివాస్ పూజారులు మూల నక్షత్ర పూజ నిర్వహించారు. అదేవిధంగా ఉదయం నుండి చిన్నారులకు అమ్మవారి సన్నిధిలో అక్షరాభ్యాస మండపాలలో ఆలయ పూజారులచే అక్షరాభ్యాసము చేయిస్తూ వారికి మంచి బుద్ధిని, జ్ఞానమును, మేధస్సును ఇవ్వమని అమ్మవారిని ప్రార్థించారు. అటు కార్తీక మాసం పవిత్రత గురించి ఆలయ పూజారులు వివరించారు. స్వస్తి శ్రీ వికారీ నామ సంవత్సర కార్తీక శుద్ధ పంచమి శుక్రవారం మూలా నక్షత్రము శ్రీ జ్ఞానసరస్వతి దేవాలయంలో భక్తులు అధిక సంఖ్యలో వచ్చి అమ్మవారిని దర్శనం చేసుకుంటున్నారు. అదేవిధంగా ఈరోజు మూలా నక్షత్రం కావడం వల్ల చిన్నారులకు అక్షరాభ్యాసం చేసినట్లయితే సరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణమైన అనుగ్రహం లభిస్తుంది. కాబట్టి కార్తీక మాసం సందర్భంగా భక్తులు గోదావరి స్నానమాచరించి అమ్మవారి ఆలయంలో అక్షరాభ్యాసాలు మరియు కుంకుమార్తలు చేసుకుని అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం పొందుతున్నారు.